హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో ఫిబ్రవరి పదహైదవ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డ్స్ మరియు కొత్త పెన్షన్ కార్డ్స్కు సంబంధించి కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అందులో భాగంగానే మనకేంటంటే రేషన్ కార్డ్స్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు ఆ ఎడిట్ ఆప్షన్ ఏంటి తర్వాత ఆ ఎడిట్ ఆప్షన్ వల్ల ఉపయోగాలు ఏంటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీమ్కు అయినా కానీ ముఖ్యంగా రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి లేకుంటే వసతి దీవెన విద్యా దీవెన ఏ స్కీమ్ అప్లికేబుల్ అవ్వాలన్నా కూడా రేషన్ కార్డ్ ఇతే కంపల్సరీ ఉండాలి సో గవర్నమెంట్ నుంచి అయితే కంపల్సరీ రేషన్ కార్డ్ జెరాక్స్ అడుగుతారు సో ఇప్పుడు రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల అమ్మఒడి కూడా చాలా మందికి ఆగిపోయింది తర్వాత దానికి చాలా మోడిఫికేషన్ చేసుకోవాల్సి వచ్చింది సో రేషన్ కార్డ్స్ ముఖ్యంగా ఏంటంటే మనలో ఎవరినైనా సరే గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు సచివాలయం జాబ్ వచ్చిన వాళ్ళు లేకుంటే ఏదైనా గవర్నమెంట్ రీసెంట్ గా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అంటే ఎవరినైనా తీసేయాలనుకున్నా ఒక మెంబర్ ని తీసేయాలనుకునే వాళ్ళు సో గవర్నమెంట్ అయితే ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది సో వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తర్వాత వాళ్ళ రేషన్ కార్ నంబర్ ఏ నంబర్ ని తీసేయాలనుకుంటున్నారో ఆ నంబర్ డీటెయిల్స్ ఇస్తే గనుక సచివాలయంలో మీరు ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఎవరైతే ఒక్క మనిషి ఉంటారో ఆ మెంబర్ని తీసేసి మిగతా వాళ్ళందరికీ కలిపి ఒక రేషన్ కార్డ్ అనేది ఇస్తారు సో దానికి సంబంధించి నిన్నటి నుండి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎడిట్ ఆప్షన్ అంటే ఎడిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటారు అంటే తీసేసి వేరే రేషన్ కార్డ్ తీసుకోవాలనుకునే వాళ్ళు నిన్నటి నుండి ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది సో కంపల్సరీ మీరు వెళ్ళి ఎడిట్ చేపించుకోండి సో ఎడిట్ చేపించుకుంటే వాళ్ళు మనకు పన్నెండవ తారీఖు నుండి కార్డ్స్ అనేవి ప్రింట్ చేసేసి కొత్త కార్డ్స్ పదహైదవ తారీఖు నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పారు కాబట్టి రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కంపల్సరీ మీ డీటెయిల్స్ అనేవి గ్రామ సచివాలయాల ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకోండి అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ దానిని రెక్టిఫై చేపించుకోండి అలాగే ఎడిట్ ఆప్షన్ వచ్చింది ఎడిట్ చేయించుకోండి ఎవరినైనా తీసేయాలంటే తీసేయండి ఇంకా ఎవరినైనా ఫ్యామిలీలో మెంబర్స్ని యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోండి సో టూ త్రీ డేస్లో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ఫిబ్రవరి పదహైదవ తారీఖు నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలాగే పెన్షన్కు సంబంధించి కూడా ఎవరికైనా పెన్షన్స్ రాకపోవడము తర్వాత వాళ్లకు సంబంధించిన అప్లై చేసుకోకపోయినా కూడా వెంటనే అప్లై చేసుకోవాలని మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సర్వే అనేది ఫైవ్ డేస్ కండక్ట్ చేసేసి వాళ్ళు కొత్త కార్డ్స్ అనేవి ఫిబ్రవరి పదహైదు తారీఖు నుంచి కొత్త కార్డ్స్ అనేవి ఇస్తాము వాళ్లకు ఈ నెల కూడా పెన్షన్ ఇస్తాము అని చెప్పారు కాబట్టి రేషన్ కార్డ్స్కి అయినా సరే పెన్షన్ కార్డ్స్కి అయినా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఎవరినైనా యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా నిన్నటి నుండి ఆప్షన్ వచ్చింది ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్